हाँ वीडियो वीडियो మరి మొన్ననే ఇక్కడ అంతా కూడా ఖాళీ వాళ్ళు కంప్లైంట్ చేశారు, కోర్టు కూడా కేసు ఉంది. మరి అయినా కూడా ఇక్కడ రిపోర్ట్ ఉంది మా దగ్గర, అయినా కూడా ప్రభుత్వం దీనిపైన చర్య తీసుకోవడం అయితే జనసేన పార్టీ ఖండిస్తా ఉంది. ఇది మహిళలు పది గంటల తర్వాత బయటకు రాని పరిస్థితి. మరి అలాంటప్పుడు ఈ పాపి ఇక్కడ ఉండకూడదు అన్నది ఈ ఖాళీ వాళ్ళందరూ జనసేన పార్టీ కదండి, ఖాళీ వాళ్ళందరూ కూడా మరి కంప్లైంట్ చేసినా కూడా నిమ్మకు నిదెత్తినట్టు. మరి యజమాన్యం పోలీసులు కావచ్చు, అమ్మాయికైనా మైనం, మరి ఇలా ఖండిస్తా ఉంది జనసేన పార్టీ. దయచేసి ఇప్పటికైనా వివరణ చెప్తాం, ఈ రోజుకైనా దీన్ని ఈ పబ్లిక్ కంచి ఒకటి, ఏ పప్పు అయినా సరే పబ్లిక్ల ఫేస్లో ఫ్యామిలీల ఫేస్లో ఉండకూడదు. రేపు జీవో కూడా ఉంది అని మన కమిషనర్ ఆనంద్ గారు కూడా జీవో తీసినారు. ఎవరంటే మీరు మీడియా వాళ్ళు దీన్ని దయచేసి ఆల్రెడీ ఒక పోలీసు వాళ్ళు ఒక జీవోను కూడా వీళ్ళు కాలర్ చేయకుండా మరి ఇలా ఒప్పు నడిపించడం అనేది మరి పబ్లిక్ కానీ మహిళలు కానీ ఇబ్బందికరం. అందుకనే జనసేన పార్టీ ఒక స్టాండ్ తీసుకున్నది. ఖచ్చితంగా ఈ పబ్బు ఇక్కడ ఉండకూడదు. ఇదే పబ్బు కాదు, ఏ పబ్బు అయినా కుటుంబంలో మధ్యలో ఉన్న పబ్బుని మాత్రం ఖచ్చితంగా తీసేయాలనేది జనసేన. దయచేసి ఎందుకంటే ఇలాంటి పబ్లిక్ కూడా ఎక్కడ తెలంగాణ ఇలాంటి తీసేస్తే బాగుంటుంది అనేది జనసేన పార్టీ. సాధ్యతంగా చెప్పు ¡Vamos!
ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే సిటీ బయట ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ పబ్బులను వెంటనే తీసేసి ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే సిటీ బయట ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ పబ్బులను వెంటనే షిఫ్ట్ చేయాలి. లేకపోతే తీవ్రమైన జనసేన పార్టీ తరఫున తీవ్రమైన పరిణామాలు తప్పకుండా ఉంటాయి.